नेलूर जिल्ला कोवूर ग्राम पंचायती परिधिलोने तीर्पारुंधति वाडलो चेपट्टिन बादुडे बादुडु कार्यक्रमंलो कोवूर माजी एम्मेल्ये पोलंरेड्डी श्रीनिवास रेड्डी पाल्गोन्नारु। नित्यावसर धरलु दिगालंटे जगन दिगुपोवालनि विमर्शिंचारु। ई कार्यक्रमंलो इंटिंटिकि तिरिगि बादुडे बादुडु करपत्रालनु अंदजेशारु। ప్రశ్నించేందుకు నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల సంబంధించిన నాయకులు తిరుగుతూ ఉన్నారు। అందులో భాగంగానే ఈ రోజు మన ఈ కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అయినటువంటి పోలవీడు శ్రీనివాసరావు గారు ఇక్కడికి రావడం జరిగింది। ఆ కార్యక్రమంలో భాగంగా అందరిని ఉద్దేశించి ముందుగా రవీంద్రకు రెండు మాటలు మాట్లాడతారు, తర్వాత కథని చెప్తారు। ఇక్కడ దాడులు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు। ఇదే విధంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ దళితుల కోసం అదే విధంగా గిరిజనుల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చి దళితుల ప్రయోజనాలను కాపాడాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక విశ్వాసంతో ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల యొక్క సంరక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చినటువంటి క్రమంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి ఈ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఏదైతే దళితుల కోసం ఏర్పాటు చేసినటువంటి హక్కులని దుర్వినియోగం చేసేటువంటి నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడదని చెప్పి అడుగుతా ఉన్నాను। ఏ విధంగా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిందో ప్రజలు ఈనాడు ఆలోచన చేయమని చెప్పి సందర్భంలో మనం చేస్తూ ఉన్నాను। తూర్పు అర్జించబడాలంటే ఇది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పురిటి గడ్డ। ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రజలు ఓటర్ మహాశయులందరూ కూడా మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు। ఈ క్రమంలో ఈ ప్రాంతాన్ని ఈ దళిత వాడని నిర్లక్ష్యం చేసేటువంటి నైతిక హక్కు ఈ శాసనసభ్యుడిది ఎక్కడని చెప్పి అడుగుతా ఉన్నాను। అంటే దళితులంటే నీకు అంత మరి అసూయగా ఉందా? దళితులంటే అంత ఈర్ష్యగా ఉందా? దళితులంటే అంత తక్కువ భావంతో చూస్తూ ఉన్నావా? దళిత కాలనీ అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత శాసనసభ్యుడిగా నీకు లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను। ఈ క్రమంలో మనం చూసినట్టయితే ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలే।